హాయ్ వివర్స్ వెల్కమ్ టు రీనా స్టడీస్ ఈరోజు ఏపీలో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి మా ఈ ఛానల్లో వస్తున్న ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే వెంటనే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం ముందుగా ఆరోగ్య శాఖలో అతిపెద్ద రిక్రూట్మెంట్ సీఎం నిర్ణయంతో వైద్య రంగానికి జవసత్వాలు ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా పద్నాలుగు వేల రెండు వందల పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇది ఆరోగ్య శాఖ చరిత్రలోనే అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ అని దీనివల్ల వైద్య ఆరోగ్య శాఖ మరింత బలోపేతమవుతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు అదేవిధంగా నవంబర్ పదిహేను నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న సంకల్పం సీఎం జగన్మోహన్ రెడ్డి నిదర్శనం నిదర్శనమని కొనియాడారు శనివారం విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు సివిల్స్ ఫైనల్స్లో సత్తా చాటి ఆల్ ఇండియా సివిల్ సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు అత్యంత క్లిష్టమైన ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించడం మామూలు విషయం కాదని చెప్పారు మొత్తం ఏడు వందల అరవై ఒక్క సివిల్ సర్వీస్ పోస్టులలో రెండు వందల పదహారు మంది మహిళలు ఉండటం గర్వకారణమని ఆయన వెల్లడించారు తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకులు సాధించిన వారందరికీ విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి ఒకటిన ఉద్యోగ ప్రకటన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలకు కసరత్తు కొనసాగుతుంది నోటిఫికేషన్ ఇచ్చాక రెండు వారాల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు పోస్టుల స్థాయిని బట్టి నవంబరు లేదా డిసెంబర్ నాటికి పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ముఖ్యమంత్రి జగన్ ఆమోదించిన మేరకు ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని పంపినటువంటి ప్రతిపాదనల అమలుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని రక అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంజూరైన ఖాళీగా ఉన్నవి అవసరాలకు తగ్గట్టుగా అదనంగా భర్తీ చేయాలని గుర్తించినట్లు మరియు పోస్టులు కలిపి మొత్తం పద్నాలుగు వేల మూడు వందల తొంభై ఒకటి వరకు ఉన్నట్లు తెలుస్తుంది వైద్య నియామకాలకు రాష్ట్రస్థాయిలోని స్టాఫ్ నర్సులు పారామెడికల్ ఇతర పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ కమిటీ ద్వారా నోటిఫికేషన్లు వెలువడతాయి బోధనాస్పత్రిలోని సహాయ ఆచార్యుల పోస్టులను నేరుగా అసోసియేట్ మరియు ప్రొఫెసర్ పోస్టులను పదోన్నతులపై భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు రాఘవేంద్రరావు తెలిపారు అంతేకాకుండా బోధనాస్పత్రిలోని క్షేత్రస్థాయి సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమించేందుకు ప్రభుత్వ ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పేసి ఇక్కడ తెలిపారు అంతేకాకుండా ఇక వైద్యులు స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియను గ్రేడ్ టూ పోస్టులు ఇవన్నీ కూడా ప్రత్యక్ష విధానంలో భర్తీ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ అదీ కాకుండా పారామెడికల్ పోస్టులను కూడా పొరుగు సేవల కింద భర్తీ చేస్తారు బోధనాస్పత్రిలోని ఆపరేషను థియేటర్ల సహాయకులు స్పీచ్ థెరపిస్టు ఈసీజీ టెక్నీషియను రేడియోగ్రాఫర్ వంటి పోస్టులన్నింటిని కూడా భర్తీ చేస్తారని చెప్పేసి ఇక్కడ తెలిపారు ఇంకా అదనంగా మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలోని ప్రస్తుతం సుమారు మూడు వేల ఐదు వందల మంది ఏఎన్ఎంలు అదనంగా ఉన్నట్లు గుర్తించారు వీరిలోని స్టాఫ్ నర్సులకు తగ్గ అర్హతలు ఆరు వందల మందికి మాత్రమే ఉన్నట్లు ఇక్కడ గుర్తించినట్లు తెలుస్తుంది ఇక మిగిలిన వారికి అర్హతలు లేనందున వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చేటట్లు చేస్తారని తెలుపుతున్నారు ఇక్కడ నియామకాల్లోని నవశకం వైద్య ఆరోగ్య శాఖలోని నాలుగు దశాబ్దాల్లోనే అతి అతిపెద్ద భర్తీ ప్రక్రియ ఒకేసారి పద్నాలుగు వేల మూడు వందల తొంభై పోస్టుల భర్తీకి సీఎం జగన్ సమ్మతి అక్టోబర్ ఒకటి నుంచి నోటిఫికేషన్లు నవంబర్ చివరి నాటికి నియామకాలు పూర్తయ్యేలా కసరత్తు కొత్త పోస్టు భర్తీతో ఏడాది వేతనాల రూపంలో ఏడు వందల ఏడు కోట్లు వ్యయం తాజా నోటిఫికేషన్తో ప్రభుత్వ ఆసుపత్రులకు రెండు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది డాక్టర్లు భారీగా పెరగనున్న మానవ వనరులు ఒకటి నుంచి నోటిఫికేషన్ల పండగ తాజాగా ఇచ్చినటువంటి పద్నాలుగు వేల మూడు వందల తొంభై ఒక్క పోస్టులకు నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ల పండగ మొదలు కాబోతుంది అక్టోబర్ ఒకటి నుంచి జిల్లాల వారీగా నియమించే పోస్టులకు జిల్లాలోనూ రాష్ట్రస్థాయి పోస్టులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పరిధిలోనూ నోటిఫికేషన్లు ఇస్తారు ఆన్లైన్ ద్వారా మెరిట్ ప్రాతిపదికన భర్తీ జరుగుతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పకుండా పాటించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు ప్రతి పోస్టుకు కూడా సంబంధించినటువంటి మెరిట్ జాబితాను ఆన్లైన్లోనే నమోదు చేస్తారు పోస్టుల భర్తీతో నిరుద్యోగుల్లోని ఆనందం మొదలైందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తూ కొత్త కళను తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖలో వేలాది పోస్టులు భర్తీ చేస్తూ వాటికి జవసత్వాలను అందిస్తుంది మానవ మానవనరుల లేమితో అల్లాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రులకు కొత్త రూపును తీసుకొస్తుంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపుగా ఇప్పటి వరకు పద్నాలుగు వేల పోస్టులను భర్తీ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది వైద్య ఆరోగ్య శాఖలోని ఒకేసారి పద్నాలుగు వేల మూడు వందల తొంభై ఒక్క పోస్టులను ఏకకాలంలో భర్తీ చేసేందుకు సంకల్పించింది రెండు రోజుల క్రిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు ఈ పోస్టులన్నింటినీ నవంబర్ చివరి నాటికి భర్తీ చేసేందుకు ఆరోగ్యశాఖ కార్యాచరణ చేపట్టింది గత నాలుగు దశాబ్దాల్లో వైద్య ఆరోగ్య శాఖలో ఇంత పెద్ద స్థాయిలో పోస్టులు భర్తీ అయిన సందర్భాలు ఎక్కడా దాఖలాలు లేవని చెప్తున్నారు ఇక్కడ మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో కనీసం ఒక్క నర్సు పోస్టు కూడా భర్తీ కాలేదని అష్ట కష్టాలు పడాల్సి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఈ ప్రభుత్వం చెబుతుంది పైగా ఆయుష్లోనే ఎనిమిది వందల మంది ఉద్యోగులను తొలగించిన పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ఖాళీలతో సేవలకు నోళ్లు తెరుచుకొని ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త కళ వచ్చిందని చెప్పేసి వాపోతున్నారు అంతేకాకుండా కొత్త భర్తీలతో భారీగా మానవ వనరులు పెరగనున్నాయని చెప్పేసి అంటున్నారు ఇక అన్ని చోట్ల పరిపూర్ణమైనటువంటి సేవలు గతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా చోట్ల ఒకే డాక్టర్ ఉండేవారు ఆ డాక్టర్ సెలవు పెడితే ఆ రోజు రోగులకు సేవలు ఉండవు సీఎం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోను ఇద్దరు వైద్యులు వన్ నాట్ మరొకరు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ ఆసుపత్రికి వెళ్ళినా కానీ డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకుని ఉన్నారు కొత్తగా ఇవ్వబోతున్నటువంటి నోటిఫికేషన్లో కేవలం డాక్టర్లే రెండు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది ఉన్నారంటే గొప్ప ఇప్పుడు ఇందులోని బోధనాస్పత్రులకే ఆరు వందల యాభై మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు వస్తున్నారు ఇప్పటికే ఆరు వందల తొంభై ఐదు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చాక బోధనాస్పత్రిలో నియామకం పొందారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య విద్యా విధాన పరిషత్తులో ఆసుపత్రుల్లో కూడా పదిహేను వందల మంది వరకు డాక్టర్లు ఉన్నారని చెప్పేసి అంటున్నారు కొత్త పోస్టుల భర్తీతో అన్ని ఆసుపత్రుల్లో పరిపూర్ణంగా సేవలు అందించే వరకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ వైద్యులు చెబుతున్నారు ఇక నవంబర్ చివరికి అన్ని పోస్టులు భర్తీ కాటమనేని భాస్కర్ కొత్త పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలు ఈ నెల ఇరవై నాలుగునే ముఖ్యమంత్రికి పంపించాం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నోటిఫికేషన్ ఇస్తాం నవంబర్ పదిహేనవ తేదీలోగా నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఏదేమైనా సరే నవంబర్ చివరి నాటికి నోటిఫై చేసినటువంటి అన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పేసి కాటమనేని భాస్కర్ తెలిపారు సో ఇదండి ఈరోజు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లోని జాబ్ అప్డేట్స్ సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ముందు ముందు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ